అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ధనిక రాష్ట్రం మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందే గాక ప్రాజెక్టుల పేరు మీద రీడిజైన్ చేసి లక్షల కోట్ల అప్పులు చేసి అప్పుల తెలంగాణగా తయారు చేసి ఈ రోజు ఆర్థిక సంక్షోభం అనాలోచిత నిర్ణయం వల్ల ఈ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రం మొత్తం అప్పులపాలైంది ఇటువంటి తరుణంలో రాష్ట్రంలో ఇక దోసుకుంటానికి ఏం లేదు అప్పులపాలైంది అని చెప్పి దేశం మీద బడి దోసుకుందాం అని చెప్పేసి బిఆర్ఎస్ అని పెట్టండి నాకు తెలిసినంత వరకు ఒక పీడ పోయింది ఆ తెలంగాణ రాష్ట్ర సమితి అనే పెట్టిన పార్టీ తెలంగాణ ద్రోహుల పార్టీలోకి వెళ్ళి ఆ తెలంగాణ పదం అనేపోయింది భారత రాష్ట్రం అంటే తెలంగాణ ప్రజలకు మొట్టమొదటగా ఈ తెలంగాణ ద్రోహుల పార్టీలోకి వెళ్ళి ఆ తెలంగాణ పదము బయటికి వచ్చింది చాలా సంతోషకరం ఎందుకంటే బిఆర్ఎస్ తర్వాత ఎట్లా టిఆర్ఎస్ కేసీఆర్ కు విఆర్ఎస్ రిటైర్మెంట్ తీసుకోవాల్సింది ఇంకా వేరే ఆప్షన్ లేదు మునుగోడు దెబ్బకు మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పు తోటి కేసీఆర్ కు విఆర్ఎస్ ఇస్తారు అందులో అటువంటి అనుమానం లేదు నీకు నిజంగా నువ్వు మంచి పనులు చేస్తే గత 8.5 సంవత్సరాలుగా ఈ పేద ప్రజలకు నువ్వు న్యాయం చేస్తే తెలంగాణ ప్రాంతాన్ని వివక్షకు లేకుండా వ్యతిరేకంగా వివక్షకు తావు లేకుండా మరి అభివృద్ధి చేస్తే నీకు రెండు ఊర్లకు ఒక ఎమ్మెల్యే అవసరం ఏముంది మంత్రులు ఎందుకు ఎంపీలు ఎమ్మెల్యేలు కౌరవ సైన్యాన్ని తీసుకొచ్చి నీకు హడావుడిగా అభివృద్ధి గురించి మాట్లాడితే 4.5 సంవత్సరం 8.5 సంవత్సరాలు ముగ్గురు మునుగోడు అభివృద్ధికి ఒక రూపాయి ఇవ్వలేదు ఎన్నికలు వస్తే మాత్రం వ్యక్తిగత లాభం చేకూర్చేందుకు పెన్షన్లు గొర్రెలు ఇస్తాను అంటున్నావు బరాబర్ తీసుకుంటారు పబ్లిక్ ఇక్కడ పైసలు గొర్రెలు తీసుకుంటారు పెన్షన్లు తీసుకుంటారు నువ్వు నీ అవినీతి సొమ్మిస్త తీసుకుంటారు కానీ బరాబర్ నీకు ఎక్కడ ఓటు వేయాలనో అక్కడనే వేస్తారు మునుగోడు ప్రజలు ఎందుకంటే నువ్వు వాళ్ళని అవమానిస్తున్నావు వాళ్ళని వ్యక్తిగత స్వార్థం కోసం అని చెప్పి వాళ్ళని ప్రలోభాలకు గురి చేసి డబ్బులు ఇచ్చి ఓట్లు కొందామని చూస్తున్నావు కానీ ఈ ప్రాంతంలో ప్రభుత్వ బడులు కానీ ప్రభుత్వ ఆసుపత్రులు కానీ రోడ్లు కానీ ఇండ్లు కానీ రుణమాఫీ కానీ ఇక్కడ ఏమాత్రం ప్రభుత్వ కాలేజీలు కానీ ఏం లేదు ఉద్యోగాలు లేవు డెవలప్మెంట్ లేదు లింక్ రోడ్ లేదు ఓట్లు ఉప ఎన్నికలు వచ్చినాయని చెప్పి భయపడి సంక్షేమ పథకాల ద్వారా వ్యక్తిగతంగా వాళ్ళకు లాభం చేకూర్చి వ్యక్తిగత ప్రయోజనాలు ఆశ చూపి ఇప్పుడు మళ్ళీ ఓట్లు వేయించుకొని గెలుదామని చూస్తున్నావు కానీ నీ పప్పులు మునుగోడులో ఉడకవు నాకు తెలిసినంత వరకు ఇక్కడ మునుగోడు పబ్లిక్ డిసైడ్ చేసిండ్రు ఎందుకంటే మునుగోడు ఎన్నిక వచ్చింది ఒక వ్యక్తి కోసం రాజగోపాల్ రెడ్డి కోసం ఒక పార్టీ కోసం ఒక పదవి కోసం కాదు ఇది తెలంగాణలో మార్పు కోసం వచ్చిన ఎన్నిక తెలంగాణ ప్రజల యొక్క తలరాత మార్చే ఎన్నిక ఒక కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఒక నియంత పాలనకు వ్యతిరేకంగా చరమగీతం పాడేందుకు వచ్చిన ఎన్నిక కాబట్టి ఇప్పుడు మునుగోడు ప్రజల చేతిలో నీ ప్రాణం చిక్కింది నువ్వు బిఆర్ఎస్ మీద పోటీ చేస్తావా టిఆర్ఎస్ మీద పోటీ చేసుకుంటావా డిసైడ్ చేసుకో టిఆర్ఎస్ మీద పోటీ చేస్తేనేమో అంతిమ పోరాటం అంతిమ ఎన్నిక నీకు ఇంకా బిఆర్ఎస్ అయితే మొట్టమొదటి ఓటమి నువ్వు డిసైడ్ చేసుకోవాల్సిన టిఆర్ఎస్ఆ బిఆర్ఎస్ఆ మరి ఇప్పుడు పోటీ చేసేది కేసు కూసుకుంటా ప్రభాకర్ రెడ్డా కేసీఆరా టీఆర్ఎస్ మీద పోటీ చేస్తేనేమో కూసుకుండ ప్రభాకర్ని పెట్టు మునుగోడు ప్రజలు ఓడగొడతాడు బీఆర్ఎస్ కొత్త పార్టీ అంటున్నా కదా దేశాన్ని ఉద్ధరిస్తా ఉంటున్నా కదా మరి బీఆర్ఎస్ పార్టీ అయితే కేసీఆర్ఏ పోటీకి నిలబడాలి ఇక్కడ ఎందుకంటే కొత్త పార్టీ కదా మునుగోడులో కొత్త పార్టీ మీద భారత రాష్ట్ర సమితి దేశం ఉద్ధరిస్తాం అంటున్నావు కాబట్టి ఫస్ట్ నువ్వు మునుగోడులో గెలిచి నువ్వు దేశం గురించి మాట్లాడు అంతేగాని ఈ డ్రామా కంపెనీలు నువ్వు ఈ కౌరవ సైన్యాన్ని పెట్టుకొని నీ అవినీతి సొమ్ముతోటి ఒక్కొక్క ఎమ్మెల్యేకు 2 కోట్లు 3 కోట్లు ఇచ్చి ఆయన దోసుకున్న సొమ్ము ఒక 500 కోట్లు ఖర్చు పెట్టి మా కుర్మగొల్ల సోదరులకు అకౌంట్లలో పైసలు వేసి గొర్రెలు ఇవ్వకుండా సార్ డైరెక్ట్గా ఎలక్షన్ పైసలు అకౌంట్లు వేసి ఆ అకౌంట్లు కూడా ఫ్రీజ్ చేసినావు ఫ్రీజ్ చేపిస్తే మేము ఫైనాన్స్ మినిస్టర్తో మాట్లాడతాం జాతీయ బ్యాంకులల్లో లబ్ధిదారులకు అకౌంట్లో పైసలు వేసిన తర్వాత నీకు ఎట్లా నువ్వు దాన్ని ఫ్రీజ్ చేసే అధికారం ఉంటుంది స్టేట్ గవర్నమెంట్కు నాకైతే అర్థం కాలే తప్పకుండా దీని మీద న్యాయ పోరాటం చేస్తాం అంటే నువ్వు రేపు వాళ్లకు ఆశ చూపించి అకౌంట్లలో పైసలు నువ్వు గెలిస్తేనే రిలీజ్ చేస్తావు లేకపోతే అడ్జేస్తావా ఇంకోటి మన పెన్షన్లు 10 లక్షలు రాష్ట్ర వ్యాప్తంగా 57 ఏళ్లకే పెన్షన్లు ఇస్తామని చెప్పేసి
మన మునుగోడు దెబ్బకు 10 లక్షల పెన్షన్ ప్రకటించి మునుగోడు నియోజకవర్గంలో దాదాపు 10000 మందికి 20000 మంది పెన్షన్లు ఇచ్చి మొదటి నెల పెన్షన్లు రిలీజ్ చేసిన మనిషివి బీజేపీ కవాల కండువా కప్పుకొని చెప్పి నా వెంట రాజగోపాల్ రెడ్డి వెంట నడుస్తారని చెప్పి రెండో నెల పెన్షన్ క్యాన్సిల్ చేసిను అంటే టిఆర్ఎస్ పార్టీలో ఉంటే పెన్షన్ టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకుంటే గుర్లు టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకుంటే నీకు ఇంకేమన్నా సంక్షేమ పథకాలు లేకపోతే లేదా అంటే నువ్వు కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చిస్తున్నావు డబ్బు అదొక పార్టీ వాళ్ళ కోసమా నీ పప్పులు ఉడకవు నీ ఆటకు ముగింపు నీ చరిత్ర ముగిసిపోయింది ఇది మునుగోడు ప్రజలతోటే మీ పతనం స్టార్ట్ అయ్యింది అది ఆ ముహూర్తం ఆగస్టు 21 రోజు అమిత్ షా మునుగోడు గడ్డ మీద చెప్పిండు రాజగోపాల్ రెడ్డిని గెలిపియండి తెలంగాణలో ఒక కుటుంబ పాలన దించి వేసి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పేసి ఈ కుటుంబ పాలన పోవాలి ఒక అవినీతి నియంత అరాచక రాచరిక పాలన పోవాలి అంటే మునుగోడు ప్రజలు చరిత్ర సృష్టిస్తారు తప్పకుండా కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగించే ఎన్నిక కాబట్టి ఇది ఒక చరిత్రలో నిలిచిపోతుంది ఎటువంటి అనుమానం లేదు నువ్వు పార్టీ పెట్టుకో ఇంకో పార్టీ పెట్టుకో ఇంకెక్కడికైనా పో నువ్వు సంపాదించిన అవినీతి సొమ్మును కూడా చట్టప్రకారంగా అవినీతిని బయటికి తీసుకొచ్చే బాధ్యత కూడా భారతీయ జనతా పార్టీ తీసుకొని నీ కూతురుతో పాటు గత 8 ఏళ్లుగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు లక్షల కోట్లు దోసుకుంటూ ఆ దోసుకున్న సొమ్ము కూడా తప్పకుండా ప్రభుత్వం మారిన తర్వాత చట్టం తన పని తాను చేసుకుపోయి మీ అందర్నీ కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు తప్పకుండా మునుగోడు ప్రజల మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది ఎవరెన్ని మాటలు చెప్పినా రాజకీయాలకు అతీతంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతందుకు ఒక నియంత పాలనకు వ్యతిరేకంగా కుటుంబ పాలన కుటుంబ దోపిడీకి వ్యతిరేకంగా మీరందరూ కూడా మునుగోడు ప్రజలు మీరు ఓటు వేసి చరిత్రలో నిలిచిపోయి రేపు రాబోయే తరాలకు బంగారు తెలంగాణ బంగారు భవిష్యత్తు కావాలంటే ఈ కుటుంబ పాలనకు అంతం కలగాలంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కమలం పువ్వు గుర్తుకు నాకు ఓటేసి రేపు రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉంది కాబట్టి కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ అమిత్ షా గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఈ ఆర్థిక సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించి అభివృద్ధి పథంలోకి ముందుకు తీసుకుపోతుంది అది మరెవ్వరి పార్టీకి చిన్న చితక పార్టీలకు ఓటు వేస్తే లాభం లేదు తండ్రి పేరు చెప్పుకొని పార్టీ పేరు చెప్పుకొని కులం పేరు చెప్పుకొని వచ్చే పార్టీలకు మీరు దయచేసి ఓటును వేస్ట్ చేసుకోవద్దు ఎందుకంటే మన భవిష్యత్తు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు మన యువత భవిష్యత్తు అంతా భారతీయ జనతా పార్టీతో ముడి అయి ఉన్నది కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ముందుకొచ్చే నన్ను ఆశీర్వదించి ఈ గెలుపు నాది కాదు మునుగోడు ప్రజల గెలుపుగా మీరందరూ కూడా ఈ ఎన్నికల్లో చారిత్రకమైన తీర్పు ఇవ్వాలని చెప్పి కూడా మీ అందరిని కూడా కోరుకుంటున్నాను.